దగదర్తి మండలం కేకేగుంట గ్రామంలో మాజీ సైనికులైన కోవూరు సుబ్బయ్య, కోవూరు అబ్రహాములకు చెందిన భూముల నష్టపరిహారం కాజేసిన శ్రీహరి నాయుడు, వెంకటేశ్వర యాదవ్ను వెంటనే అరెస్టు చేయాలని నెల్లూరు జిల్లా దళిత సంఘర్షణ సమితి అధ్యక్షులు ఎస్ మల్లి డిమాండ్ చేశారు. ఆయన నెల్లూరు ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. కేకేగుంటలోని సర్వే నంబర్ 283లో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని మంజూరు చేసి ఉన్నారు. ఈ భూమిని దొంగచాటుగా అల్లూరు సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేయించుకున్న జలదంకి శ్రీహరి నాయుడు 38 లక్షల రూపాయలు, అలాగే 282/2లో కోవూరు అబ్రహంకు చెందిన 5 ఎకరాల భూమికి చెందిన పరిహారం మరో 38 లక్షల రూపాయలను వెంకటేశ్వర యాదవ్లు స్వాహా చేశారన్నారు. ఇందులో ఇప్పటికే ఎంఆర్ఓ, విఆర్ఓలకు కలెక్టర్ సస్పెండ్ చేసి ఉన్నారని వివరించారు. కేకే గుంట ప్రాంతంలో భూసేకరణ జరుగుతూ ఉంది. ఆ భూసేకరణ జరిగే క్రమంలో అక్కడ మాజీ మిలిటరీ అధికారులకు ఇచ్చినటువంటి భూములన్నీ కూడా తెలుగుదేశం నాయకులు ఒక క్రమ పద్ధతిలో అన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఆ నష్టపరిహారం కూడా వాళ్ళే పొందుతూ ఉన్నారు. దాదాపు కోవూరు సుబ్బయ్య అనే అయింది 268/1లో ఉన్నట్టు 5 ఎకరాలు, కోవూరు అబ్రహం అనేది అయింది 268/2లో ఉన్నటువంటి 5 ఎకరాల భూమి. మొత్తం కూడా ఈ జలదంకి శ్రీనాయుడు అనే ఆయన తెలుగు యువత అధ్యక్షుడు గతను కబ్జా చేసి మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకొని ఎంఆర్ఓ చేత సంతకం పెట్టుకొని అమ్ముకున్నాడు, 39 లక్షల రూపాయలు తీసుకున్నాడు. అలాగే చింతపండు వెంకటేశ్వర్లు యాదవ్ అనే అతను కూడా 39 లక్షల రూపాయలు ఇతను తీసుకున్నాడు. ఈ రెండు విషయాల మీద కలెక్టర్ దృష్టికి తీసుకోబోతే కలెక్టర్ గారు వాళ్ళ క్రిమినల్ యాక్షన్ తీసుకోమని వాళ్ళ కేసులు పెట్టి ఆనాటి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకున్న సబ్ రిజిస్టర్ను, ఎంఆర్ఓ మేనాకుమార్ను, విఆర్ఓ వెంకటేశ్వరులు అందరిని కూడా రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్ అని ఆర్డర్ ఇచ్చినారు. అంత దారుణమైన పరిస్థితుల్లో మిలిటరీ అధికారులకి అందరూ కూడా భూముల్ని ఈ విధంగా తెలుగుదేశం నాయకులు మాకు పేద రవిచంద్ర చెప్పాడు కాబట్టి మేము వాళ్ళకి డబ్బులు ఇచ్చామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఈ విధంగా పేద రవిచంద్ర అయినా కూడా పేదల నోళ్ళు కొట్టడం కానీ మంచిది కదా కదా. ఈ మాజీ మిలిటరీ అధికారులు అన్నం లేక అడుక్కో తింటూ ఉన్నారు గ్రామంలో. వాళ్ళు కనీసం షుగర్ ట్యాబ్లెట్లు కూడా డబ్బులు లేవు. ఒక్కొక్కరికి 39 లక్షల రూపాయలు, దాదాపు 2 కోట్ల రూపాయలు వాళ్ళ విధంగా నాయకులు తినేసి మేము వాళ్ళని చెప్తే ఇస్తాము, ఈయన చెప్తే ఇస్తాము, మేము ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తా ఉన్నారు. పాపం వీళ్ళ వల్ల దాదాపు 6 మంది అధికారులు బలైపోయారు. వీళ్ళు తప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకొని ఇగో రేషన్ కార్డు సంతకం పెట్టని చెప్పి వితౌట్ పర్సన్ లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల సబ్ రిజిస్టర్ పోయినారు, ఎంఆర్ఓ పోయినారు, దానికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చిన ఎంఆర్ఓ పోయినారు, విఆర్ఓ పోయారు. ఇంతమంది రిమూవ్డ్ పర్మ సర్వీస్ వీళ్ళ వల్ల పోతే కనీసం వాళ్ళు అధికారులు కూడా అధికార పార్టీ అండ చూసుకొని వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు కాబట్టి మేము ఏం చేయలేకుండా ఉండని చెప్పి స్థానిక పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చినా కూడా, ఎస్సీ ఎస్టీ కేసు రిపోర్ట్ ఇచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు. అధికారులే ఇచ్చారు, ఎంఆర్ఓ ఇచ్చాడు. కాబట్టి ఇంత దారుణమైన పరిస్థితుల్లో మా గ్రామంలో భూ కబ్జాదారులు ఎక్కువగా విపరీతమైపోయినారు. నాయకులు కొట్టుకో తినేస్తున్నారు, కబ్జాలు పాల్పడుతూ ఉన్నారు, దోసుకొని తినేస్తున్నారు. దగదత్య మండలంలో మొత్తం కావలి డివిజన్లో ఒక అధికార పార్టీ నాయకుడు అండతోటి ఇదంతా భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు, పేదలు నాశనం చేస్తున్నారు, పేదలు రావాల్సిన దక్కాల్సిన డబ్బులు దక్కట్లేదు. కాబట్టి మాకు న్యాయం చేయాలి. మాజీ మిలిటరీ అధికారులందరికీ కూడా ఇక కలెక్టర్ ఆర్డర్ ప్రకారం వాళ్ళ కాళ్ళ రికవరీ చేసి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం.